అన్న 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 అనియా పాప్కార్న్ మా చిన్నారి పెళ్లి కూతురు సాయి రోనక్ మొత్తం ముగ్గురు కూడా అంటే వాళ్ళిద్దరూ కానీ టైట్లు అన్న మేను ఎందుకంటే మనం ప్రతి సినిమాకి వెళ్ళి పాప్కార్న్ తింటాం కానీ అదే పాప్కార్న్ టైటిల్కి మనం సినిమాకి వస్తే ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఎంత ఎంజాయ్గా ఉంటుంది సినిమా చూస్తే మాకు కూడా ఎంత ఎంజాయ్గా ఉన్నది మీరు కూడా కంపల్సరీ అవుతారు ఎందుకంటే ఈమె చిన్నారి పెళ్లి కూతురులో ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసాం సీరియల్స్లో మళ్ళీ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి ప్రతి సినిమాకంట ఇందులో మాత్రం ఎక్స్పోజింగ్స్ కానీ ఆ రొమాంటిక్ సీన్స్ కానీ మామూలుగా లేదని ఎక్కడికక్కడ పీక్స్కి అయితే తెలిసిపోయింది అమ్మాయిల్ని పొగిడితే ఎలాగైతే పడిపోతారో నిజంగానే ప్రతి అమ్మాయిని ఎలా పొగడాలో అబ్బాయిలు అందరూ ఈ సినిమా చూస్తే మనకి తెలిసిపోద్ది ఎందుకంటే ఎలా వస్తుంది అది వ్యాలంటైన్స్ డే అప్పుడు మళ్ళీ మన అమ్మాయిలకి ఎలా అయితే ప్రపోజ్ చేయాలో ఇందులో అన్న చేయడం సాయి రోనక్ మనం కూడా బయట ఎలా చేస్తే కంపల్సరీ కనెక్ట్ అయిపోతారు వాళ్ళు ఇంకా చూసుకుంటే ఇందులో సాంగ్స్ దగ్గరకు వస్తే మామూలుగా లేవు కంటిన్యూగా ఫస్ట్ అనుకున్న సాంగ్స్ నుంచి ఇంకా చివరి వరకు ఒక సాంగ్లా వెళ్ళిపోయిన సినిమా అంత బాగున్నది ఫైట్స్ అయితే ఏమీ లేవు కానీ ఏదో చిన్న గొడవతో మొదలవుద్ది కానీ చివరికి వచ్చేటప్పటికి ఎమోషన్ సీన్ అయితే మామూలుగా ఉండదు ఎందుకంటే ఒక లిఫ్ట్లోనే మనకి హ్యాపీ బర్త్డే అమ్మాయికి ఎలాగైతే ప్రపోజ్ చేస్తే అన్నీ చేసి డైరెక్టర్ గారు అయితే మామూలుగా చూపించలేదు బీజిఎం కూడా ఎరగొట్టారు మెయిన్ డిఓపి హీరోయిన్ అయితే మామూలుగా చూపించలేదు అన్న చాలా బాగున్నది ప్రతి ఒక్కరికి నచ్చింది హీరోయిన్ అయితే అన్న ఇప్పుడే చూశానన్న పాప్కార్న్ మూవీ నిజంగా ఒక్కసారి ఇప్పటి వరకు నేను కొన్ని మూవీస్ చూశాను కానీ మా పోక్రి సినిమాలో మహేష్ బాబు లిఫ్ట్లో మన ఇలియానే అని పెట్టుకొని చేశాడు దా అంతకు మించిపోయిందన్న అంటే ఒక హీరో కూడా అదే కట్అవుట్తో వచ్చాడు దూకుడే దూకుడు అంటూ చెప్పి ఆటోలో నుంచి వచ్చేసి చాలా బాగా చేశాడన్న హీరో కానీ హీరోయిన్ కానీ ఒక చిన్న లాజిక్ని పట్టుకొని సినిమాలో ఒక బర్త్డే విష్ కానీ తర్వాత దాని మందు పార్టీ కానీ అంది ఒక చిన్న లిఫ్ట్లో చేయగలరు అని చెప్పి డైరెక్టర్ అయితే నిరూపించాడు ఇంకా హీరోయిన్ అయితే చెప్పాల్సిన పని లేదు యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది నిజంగా ఇలాంటి మూవీస్ రావాలని కోరుకుంటున్నాం చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇప్పటికైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అయితే పక్కా అవుతుంది అని చెబుతున్నాను చాలా బాగుందన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అన్న థ్యాంక్ యూ సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నా ఎందుకంటే అంత బాగుందన్న సినిమా మనము పోకిరి సినిమాలో లిఫ్ట్ సీన్ చూస్తాం 2:20 సేమ్ టైం 2:20 అట్లనే ఉందన్న సీన్లు ప్రతి సీన్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకొక విషయం చెప్పాలన్నా సినిమాలో అన్న సినిమా మొత్తానికి అంత లిఫ్ట్లోనే సాగుతుంది ఎంత క్యూట్గా అనిపించింది అంటే నాకు చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది అలా ఇంకొక విషయం ఏంటంటే అన్న ఈ సినిమాలు ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక్క టైం అవుతాన్న ఎక్సైట్మెంట్ ఒక సీన్ తర్వాత ఏం జరుగుద్ది అంటే అదే అనిపిస్తుంది ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుందన్న ఇంకోటి ఏంటంటే ఈసారి లవర్స్ డేకి అంటే ఇది గిఫ్ట్ అన్న చెప్తారు కదా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మనం పాప్కార్న్ తింటున్నప్పుడు చాలా టైంపాస్ అయింది అంతకు మించి అయితే సినిమా థియేటర్లో టైంపాస్ అయిందనమాట బట్ సినిమా గురించి హీరోయిన్ గారు ఎంత క్యూటుకున్నారంటే సినిమాలో అంత క్యూటుకున్నారు కొరియోగ్రాఫ్ చేసిన అన్న సాయర్న అన్న సూపర్ చేసిన ఉన్నాను అసలు ఏం కొరియోగ్రాఫ్ అన్న అసలు అంటే చాలా తక్కువ అక్కడ స్పేస్ లేదు ఆయన క్రియేట్ చేసుకున్నాడు త్రివిక్రమ్ గారు చెప్తున్నట్టు అంత బాగుందన్న కొరియోగ్రాఫ్ అయితే సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఏం చెప్పను చాలా బాగుందని చెప్తా ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు చూడాలి లవర్స్ చూడాలి ఎక్కువ శాతం ఓకే థ్యాంక్ యూ